యథావిధిగా ఎవరి మీద ద్వేషంతో అయితే ఆ వ్యక్తి పార్టీ పెట్టారో ఎవరిని రాజకీయంగా అడ్డుకోవాలి ఎవరి మేలు కోసం రాజకీయాలు చేయాలో దాని కోసమే తప్పితే కొత్తగా ఆ సభలో చెప్పింది ఏం లేదు ఆయన ఏతావత ఆయన ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీతో కట్టింగ్ ఇది బీజేపీకి చెలిసీట్లు మళ్ళీ ఒక పక్క భయం మోడీ మంచోడే కానీ ఇక్కడ వాళ్ళు మంచోళ్ళు కాదు ఇక ఆయన దగ్గరే నేర్చుకోవాలి తెలియదే అట్లా ఎవరైనా సరే మోడీ గారు మంచోడే అంట అమిత్ షా గారు మంచోడేనంట నడ్డా గారు మంచోడేనంట ఇక్కడ వాళ్ళు మాత్రం సన్నాసులు అని చెప్తున్నాడు భారతీయ జనతా పార్టీతో లేదు యథావిధిగా నేను చంద్రబాబు నాయుడిని కాపాడదలుచుకుంటా చంద్రబాబుతో వెళ్తున్నాను మీరందరూ సిద్ధం కండి ఓటేసేయండి నాకు మొన్నటిదాకా నాకేం కులం లేదని చెప్పి చెప్తూ నిన్న ఉపోద్ఘాతం కూడా ఆయన కులం లేదు నాకు అసలు కుల భావన లేదు కులం అంటే నాకు సంబంధం లేదు కులరహితంగా నేను బతకాలి మనందరం బతకాలి అని చెప్పేటువంటి ఆయన ప్రత్యేకించి కాపు కులస్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం విపరీతంగా చేశారు కాపు కులస్తుల్లో భావోద్వేగాన్ని లేపాలి కాపుల్ని రెచ్చగొట్టాలి అని మాట్లాడుతూ ఎందుకురా బాబు మీకు కమ్మోళ్ళ మీద మీకు ఎందుకు ద్వేషం రెడ్ల మీద ప్రేమ ఎందుకు జగన్ మీద ప్రేమ ఎందుకు చంద్రబాబు మీద ద్వేషం ఎందుకు మీకు మన కాపులందరికీ మీరు నేను చెప్పినట్టుని నా లైన్లోకి వచ్చేసేసి మనందరం కలిసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పని వారు ఏతావాత మీటింగ్ సారాంశం చెప్పదలుచుకున్నది ఆయన చెప్పారు ఆయన చెప్పేటువంటి అసత్యాల్లో ఏంటంటే ఆయన చెప్తాడు కాపు కులస్తుల్లో కాపు నాయకులుగా కాపు కులస్తులు ఆరాధించే వాళ్ళందరూ కూడా మిగతా కులాలతో మిగతా కులాలలోని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలను కానీ కాపురాలు చేశారు మరి ఎందుకు మనకి చంద్రబాబుతో మనందరం కలిసి వెళ్ళిపోదాం కదా ఎందుకు కోపం రంగాగారు మనందరికీ ఆరాధ్య దైవం కాపు కులస్తులందరికీ ఆయన మరణించి కిరాతకంగా ఎవరు చంపారో నేనేం అక్కర్లేదు మేము మనందరికీ తెలుసు కాబట్టి మన వాళ్ళందరికీ నేనేం దాని గురించి ఏం చెప్పట్లేదు ఆ కిరాతకంగా హత్యగా ఉంచి సుమారుగా 3 దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంకా కాపు కులస్తులు వంగవీటి రంగ అంటే ఒక ఉత్తేజం వాళ్ళ యొక్క భావోద్వేగం అవన్నీ గమనించి ఈర్ష్యపడి ఆయన మాట్లాడతాడు ఆయన శ్రీమతి గారు కమ్మావిడ వారి కుమారుడు కమ్మకి కాపుకి కలిసి పుట్టినటువంటి ఆయన మనకి ఇన్ని అభ్యంతరాలు లేనప్పుడు మనం చంద్రబాబు దగ్గరికి వెళ్తే అభ్యంతరం ఏంటి అని మాట్లాడతాడు అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి నిస్సిగ్గుగా ఇంత బహిరంగంగా కుల రాజకీయాలు చేయటం కులాన్ని ఎగదోయటం మనందరం కలిసి కమ్మారి దగ్గరికి వెళ్తే తప్పేంటి అని మాట్లాడటం తప్పే ఉంది అసలు ఏతావత స్ట్రైట్గా మేము చెప్పేది ఒకటే మీరందరూ కలిసి రండి అంటున్నాం దానికి ఇన్ని పిలిమొగ్గలు వేయాల్సిన అవసరం లేదు ఎవరికైనా చంద్రబాబు నాయుడిని వారిని లేదా కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీని కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి రండి వద్దని ఎవరన్నారు మేము అదే కోరుకుంటున్నాం కదా మళ్ళీ దానికి ఒక అసత్యాలతో కూడినటువంటి వైసీపీ ఏం కోరుకుంటుంది మాకే నీ గురించి మాకు కోరుకోవాల్సిన అవసరం ఏంటి కలిసే రమ్మంటున్నాం మేము మీరందరూ కలిసి వస్తేనే 2014లో కలిసి వచ్చారు మీరందరూ ఎత్తుగడగా జగన్మోహన్ రెడ్డి గారిని
అధికారంలోకి రానివ్వకూడదని ఒక ఎత్తుగడతో విడివిడిగా పోటీ చేశారు. అంతేగాని మీరేమి చంద్రబాబు మీద ప్రేమ లేకుండా కాదు కదా, చంద్రబాబు మీద ప్రేమతోనే మళ్ళొకసారి చంద్రబాబు మళ్లీ రాజ్యాధికారంలోకి రావాలని రూపాయికారి ఒప్పందాల మేరకు మీరందరూ విడివిడిగా పోటీ చేశారు. మళ్ళీ వాళ్ళ చంద్రబాబుకి అవసరం వచ్చింది కాబట్టి మీరందరూ కలిసి పోటీ చేస్తారు. చేసుకోండి, అసలు రమ్మనే కదా అనేది ముసుగు తీయమంటున్నాం. ఎన్నికల దాకా ఎందుకు, ఇవాళే ముసుగు తీయండియ్యా. ఏదో ప్రజల కోసం మీరు కాపురాలు చేసినట్టు, ప్రజల కోసం మీరు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్టు ఎందుకు, మీకోసం మీ అవసరాల కోసం కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పండి. మీ అవసరాల కోసం ఎత్తుగాళ్ల కోసం కిందసారి విడిగా పోటీ చేశారు, పద్నాలుగులో కలిసి పోటీ చేశారు, చేయాలి కదా. కలిసి రమ్మనే చెప్తున్నాం, మా ప్లేనరీలోనే చెప్పాను నేను, విడివిడిగా చంద్రబాబు కలిసి రండి, చితక్కొట్టి పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజే చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం, కలిసి రమ్మనే కోరుకుంటున్నాం. ఎవరు భయపడేది అసలు మీ గురించి ఆలోచన ఏంటి? వస్తే అసలు జనం దగ్గర 2024లో అసలు మీరందరూ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి అని తెలుసు కదా. ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేదా నిన్న మా ఊరు వచ్చి మీటింగ్ పెట్టినటువంటి పెద్ద మనిషిని కానీ, 2014 నుంచి 2019 దాకా మీ ప్రభుత్వమే కదా, మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి మా ఇద్దరికి. 2014 నుంచి 2019 దాకా ఏ ప్రభుత్వాన్ని నడిపాము, ఏ పథకాలు నడిపామో, ఏ తీరుతో ప్రభుత్వాన్ని నడిపామో, అదే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, అదే పరిపాలన తీసుకొస్తామని ఓటు అడిగే దమ్ముందా మీకు? అసత్యాలు మాట్లాడతాడు, నిందలు ఆపాదిస్తాడు, తొల్లగొడతానండి. ఎవడు తొల్లగొట్టే బ్యాచ్ నీ దగ్గరే ఉంది కదా. ఇప్పుడు నువ్వు రేపు వెళ్ళిపోయి పరిగెడతా, ఉరుకులు పరుగులతో కింద మీద పడతా, పరిగెడతా వెళ్ళిపోదామని కోరుకుంటున్నావు కదా. ఆళ్ళే తొడగొట్టే బ్యాచ్ ఆళ్ళు కదా, మేం కాదు కదా. ఆడ మొగ కూడా కొడతారు కదా తొళ్ళ, మేం కాదు కదా. తొడగొట్టే బ్యాచ్ ఆళ్ళు అయితే ఆళ్ళను వదిలేసి మేం కొడతామండి, మాకేమవసరం? మేమేమన్నాం ముసుగు తీవయ్యా, ఈ ముసుగులు ఎందుకు అని చెప్పంటున్నాం. సంతోషం ముసుగు తీసావు, అదే కదా మేము కోరుకునేది. భీష్ముడు అంటావు, దుర్యోధనుడు అంటావు, ఎవరంతా మొత్తాన్ని నీ పక్కనే పెట్టుకున్నావు. ధృతరాష్ట్రుల్ని, దుర్యోధనుల్ని, దుశ్శాసనుల్ని అందరినీ నీతోనే పెట్టుకున్నావు. అందరినీ నీ దగ్గర పెట్టుకుని వాళ్ళతో అంటకాగుతూ ఆయన ఇంకొక మాట మాట్లాడుతూ ఆయన చెప్తాడు, చాలామంది నేనేమన్నా తిడితే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ నేనేమన్నా తిడితే మళ్ళీ తిరిగి నన్ను తిడుతున్నారు చాలామంది, వాళ్ళందరితో శిస్తు కట్టిస్తానంటున్నారు. ఆ మహానుభావుడికి చెప్తున్నా, నేను రాత్రి అర్ధరాత్రి మధ్యలు తెరువు చేసినటువంటి ఆ మహానుభావుడికి చెప్తున్నాను, ఇంకో జన్మెత్తినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి శిస్తులు, వాళ్ళతో శిస్తులు కట్టించడం నీ వల్ల, నీ నాయకుడు, నీ యజమాని, నీ బాస్ చంద్రబాబు వల్ల కూడా కాదనేది హెచ్చరిక చేస్తున్నాం. 10 సంవత్సరాలు పార్టీని నడిపాను అని చెప్తూ ఆఖరికి తనకి ఎవరైతే ఇవాళ జీవితాన్ని ఇచ్చారో, సినీ జీవితాన్ని ఇచ్చారో, ఇవాళ 10 మందిలో ఒక గుర్తింపునిచ్చారు, చిరంజీవి గారిని ఉద్దేశించి కూడా కించపరుస్తూ మాట్లాడతాడు. కొంతమంది పార్టీ పెట్టారు, మూసేశారు, కానీ నేను మాత్రం అలా కాదంటాడు. మన రాష్ట్రంలో పార్టీ పెట్టి మూసేసింది ఎవరు? ఇంకొక ఇంకా పచ్చి అబద్ధాలు ఏం మాట్లాడతాడంటే ఆ మహానుభావుడు, నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను 10 ఏళ్ల క్రితం అని మాట్లాడుతున్నాడు. ఇదేంటి కొత్తగా 10 ఏళ్ల క్రితం రాజకీయం రావడం ఏంటి? ఆయన 2009లో యువరాజ్యం అధ్యక్షుడు కదా, అది రాజకీయాలు కదా, ప్రజారాజ్యం రాజకీయ పార్టీ కాదా? మా ఇంట్లో ఎవరు కూడా రాజకీయ నాయకులు లేరు నాకు ముందంటారు. పోనీ ఒకవేళ నీ మాటకే అనుకుందాం, 2014లో జనసేన పార్టీ పెట్టేప్పటికీ చిరంజీవి గారు ఏంటి, సొంత అన్నయ్య కదా, ఆయన ఏం ఏ హోదాలో ఉన్నారు, కేంద్ర మంత్రి కదా, మరి వాళ్ళింట్లో రాజకీయ నాయకులు లేకపోతామేంటి? కేంద్ర మంత్రి గారు వాళ్ళ అన్నయ్య గారు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా.
చిరంజీవి గారిని ఆ రకంగా ఇండైరెక్ట్గా ఆయన పార్టీ మూసేశాడని చెప్పితే ఆ మూసేట కారకులు ఎవరు? మీరంతా కాదా? పాపం ఓడిపోగానే చిరంజీవి గారిని ఒంటరిగా వదిలేసిన వాళ్ళు ఎవరు? తమరు కాదా? ఈ మహానుభావుడు కాదా? కొత్తగా ఇప్పుడే చెప్తాడు ముస్లింల కోసం బీజేపీని వదిలేస్తా అంట. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మేతకు ఎక్కానన్నాడు. తాటాకులు తింటాయి దూడలు. ముస్లింలు మీరందరూ కూడా నేను బీజేపీతో ఉంటున్నానని నా దగ్గరికి వస్తున్నట్లేదు కాబట్టి నేను బీజేపీని తెగదెంపులు చేసేసాను, ఈ చంద్రబాబుతో వచ్చేస్తానన్నాడు. డబ్బులు లేవంటావు, సినిమాకి 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నానంటే రోజుకు 2 కోట్ల రూపాయలు నా సంపాదన అని మాట్లాడతారు. మరి మొన్న ఏం మాట్లాడారు? అంతా 15 రోజుల క్రితం లేకపోతే 2 నెలల క్రితమో? ఈ 8 ఏళ్లలో 6 సినిమాలు చేశాను అని చెప్పాను. ఆయన ఎంత చెప్పాడు? 6 18లో 6 15లో ఎంత తీసుకుంటున్నానని చెప్పాడు. 8 సంవత్సరాల్లో 6 సినిమాలు క్యాల్షీట్లు ఇచ్చి నిన్నేం చెప్తున్నాడు? సినిమాకి రోజుకి 2 కోట్లు తీసుకుంటున్నానని చెప్పాడు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎంత, కట్టంది ఎంత, ఈ రకంగా మనం లెక్కలు వేసుకుంటే ఆయన ఆయన డబ్బులు ఆయన అనుకోండి. కాకపోతే రాజకీయాలకేమో అంతకితమేమో డబ్బు కావాలంటాడు, డబ్బు కోసం సినిమాలు యాక్ట్ చేస్తున్నానంటాడు. ఇప్పుడేమో డబ్బులు అక్కర్లేదు అంటాడు, 1000 కోట్లు అంటారు. నేను 1000 కోట్లు అన్నాడు, బాగానే ఉన్నాడు. 1000 కోట్లు అన్నత్తనం బాగా అన్నాడు. ఇతను 1000 కోట్లు డబ్బు దగ్గర రెడీగా ఉన్నాడని చెప్పాను, అన్నత్తనం బాగానే ఉన్నాడు. ఏదో అన్న సామెతగా వచ్చింది, మధ్యలో దడి కట్టినాడు కానట్ట. ఇదేంటి అది చూసినాడు మేము ఆ పేపర్ చదివినందుకు మాక, ఆ టీవీలో మాట్లాడినందుక మాక, ఎవరికేం సంబంధం, ప్రజలకేం సంబంధం? అన్నదాతను అనిపించుకున్నది నువ్వు, అతనేం చూశాడు? నువ్వేం తీసుకోపోయావో, నీ దగ్గర బేరాలు ఏం జరిగినాయో, ఆయనకేం కనపడిందో, ఆయన ఏం విన్నాడు? ఆయన రాసిన ఆయన వదిలేశాడు, రాసిన ఆయన అడగడు, టీవీలో చెప్పిన ఆయన అడగడు. ఎవడ్రా లోకు అంటే వైసీపీ వాడు కాపులో ఒకడు లోకు నీకు. బీసీ సదస్సు పెట్టారు పాపం మొన్న ఆయన పార్టీ ఆఫీసులో బీసీ సదస్సు పెట్టి బీసీలందరినీ పిలిచి, ఏం చేయను, నేను జన్మతా కాపుగా పుట్టాను, అందుకని కాపు అయ్యా తప్పితే, లేకపోతే అసలు నేను మామూలుగా నేను బీసీనే. నేను చెప్తున్నాను మీకు, ఎల్లుండి బందర్లో బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్పారు. అక్కడేమో అంత మామూలుగా కాపు ఓటు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ లేదు. ఏమైంది బీసీ డిక్లరేషన్? 48 గంటలు గడవలేదు. బందర్లో బీసీ డిక్లరేషన్ చేస్తానని బీసీలకు మాటిచ్చి మొత్తం అంతా కూడా అక్కడ ఏం జరిగింది? సాధారణంగా ఏదన్నా ఒక రాజకీయ పార్టీ ఆయుర్వేద దినోత్సవం ప్లేనరీ పెట్టుకుంటే గడిచిన ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ప్రజల కోసం ఏం చేసాం, ఏం పోరాటాలు చేసాం, ఇక ముందు ఏం చేయబోతున్నాం, మన లక్ష్యం ఏంటి, మన దిశానిర్దేశం ఏంటి అని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి రాజకీయ పార్టీ ఆ రకంగా చేస్తుంది. ఎంతసేపు కులము ఓట్లు, కాపులు ఓట్లు, కాపులు ఓట్లు, నాకేయండి, నేను తీసుకెళ్ళి చంద్రబాబుకి అప్పచెప్తాను, మనందరం కలిసి చంద్రబాబుకి ఇచ్చేద్దాం, నేను చెప్తున్నా రండి, మీరు నేను చెప్తున్నా రండి. ఇది రాజకీయ పార్టీ అంటారా? ప్రజల కోసం పనిచేసే పార్టీ అంటారా ఎవరన్నా? అంటే బాధపడటం ఎవరికేం అవసరం? మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఏంటి? మీరు తిడితే తిడతాం. మీరు నిన్నేం తిట్టలేదు, మేము కూడా ఏం తిట్టలేదు, మా పేరు ఎత్తలేదు, మీ కూడా మేము కూడా మీ పేరు ఎత్తట్లేదు. మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి ఎంత దూరమో, మా ఇంటి దగ్గర నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది మహానుభావ. మేము కూడా అదే చెప్తున్నాం. నువ్వు గుణం కుదురుకుంటున్న వాడు అయితే, నువ్వు మంచాడు అయితే, నువ్వు పద్ధతి గొడవలు అయితే నీ వెనక తిరుగుతాం, ఇంకా జగన్ వెనకాల ఎందుకు తిరుగుతాం? మహానుభావా, నీ గుణం గొప్పదే అయితే, నీ నడక సాఫీదే అయితే, నీ సంకల్పం గొప్పదైతే,
నాయకత్వ పటిమ నాయకత్వ లక్షణాలు కా నమ్ముకున్నోడి కోసం కార్యకర్త కోసం లేకపోతే ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తావనే నమ్మకాన్ని కలగజేస్తే నీతోనే ఉంటారుగా నాకు పోటీ పెడతామా తర్వాత ఎన్ని సంగతులు పోటీ పెట్టబోతామా నువ్వు నాకు మంచోడి సర్టిఫికెట్ ఇవ్వటమా సర్టిఫికెట్ ఇవ్వకపోవటమా తర్వాత సంగతి నాలాంటి వాళ్ళు ఈయన కలిసి తిరుగుతారుగా జగన్ గారు ఎందుకు తిరుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నాయకత్వ పటిమ ఉన్నవాడు నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రజల కోసం ఎంతకైనా మొండితనానికైనా దేనికైనా తెగింపుకైనా జనం కోసం ఎంతకైనా తెగిస్తాడు ఏమైనా చేస్తాడు మొండిగా నిలబడతాడు నమ్మిన సిద్ధాంతం కోసం తను చెప్పిన మాట కోసం ఏదైనా కోల్పోటానికి సిద్ధంగా ఉంటాడు అది నాయకత్వ లక్షణాలు నిజంగా మేము కూడా గర్వపడుతుంటాం అటువంటి వాడి కింద పనిచేస్తున్నందుకు అటువంటి నాయకత్వం కింద పనిచేస్తున్నందుకు